హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నా. ఇకపోతే ఇవాళ మన వీడియో ఏంటంటే, సో జగనన్న విద్యా దీవెన స్కీముకి సంబంధించి మొదటి విడత ఫస్ట్ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి లేటెస్ట్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో సచివాలయాలకు అయితే, సో ఫ్రెండ్స్ ఈ అప్డేట్ అయితే మిస్ కాకండి. ఎవరైతే మన సబ్స్క్రైబర్స్లో ఎస్పెషలీ సో ఫస్ట్ విడతకి ఎలిజిబుల్ ఉన్నారో ఈ 2024లో, సో ప్రతి ఒక్కరైతే వీడియో ఎన్ని వరకు చూసేకైతే ట్రై చేయండి. ఇకపోతే ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం అయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకునేయండి. సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఈ 2024లో చూసుకున్నట్లయితే మనకు జగనన్న విద్యా దీవెన స్కీముకి సంబంధించి సో మొదటి విడత అంటే ఒక విడత అమౌంట్ అనేది అయితే రిలీజ్ కావాల్సి ఉందన్నమాట. ఏపీ గవర్నమెంట్ నుంచి మనకు ఆల్రెడీ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో ఎలక్షన్స్ కన్నా ముందే మనకైతే ఒక విడత అమౌంట్ అనేది రిలీజ్ చేయబోతున్నారు. సో ఫ్రెండ్స్, సో ప్రజెంట్ చూసుకున్నట్లయితే సచివాలయాల వరకు వచ్చిన అప్డేట్ ఏమంటే, సో ఈ కేవైసీలో భాగంగానే మనకు మొదటి విడతకు సంబంధించి సో 5-step వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది అయితే సచివాలయాల్లో అయితే కంప్లీట్ కావడం అయితే జరిగిందనమాట. ఇందులో భాగంగానే సో ప్రజెంట్ అయితే మనకు కాలేజెస్లో ఏవో వాళ్ళు అయితే మనకు చూసుకుంటారనమాట. సో టీమ్ అయితే ఉంటారు. సో వాళ్ళ నుంచి అయితే మనకు ప్రాసెస్ అనేది కంప్లీట్ కావాల్సి ఉంటుందన్నమాట. సో కొంతమంది మన సబ్స్క్రైబర్స్ అయితే సో కాలేజీలో మా పేరు రాలేదు అని అయితే చెప్తున్నారు. సో నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో అయితే అప్డేట్ అయితే చెప్పాను కాలేజెస్లో అయితే చెక్ చేసుకోమని. సో ఇన్ కేస్ మీకు కనుక కాలేజీలో నేమ్ రాకుంటే మాత్రం మీరైతే వెంటనే సచివాలయాలను అయితే కాంటాక్ట్ కానీ మీ వాలంటీర్తో అయితే కాంటాక్ట్ అయితే పెట్టుకోండి. సో ఖచ్చితంగా సో మీకు ఇక్కడ ప్రాసెస్ అనేది సచివాలయాల్లో కంప్లీట్ అయ్యి ఉంటేనే మీకు కాలేజీలో నేమ్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏమంటే, సో ఖచ్చితంగా మనకు ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితేనే మనకు మొదటి విడత అమౌంట్ అనేది అకౌంట్లో పడుతుంది. సో ఫ్రెండ్స్, మీ పేరు కనుక వచ్చిందో రాలేదో కాలేజీలో అయితే కింద కామెంట్ అయితే చేయండి తెలుసుకొని.